భారత దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన సూఫీ గురువు మతాలకు అతీతంగా ఆరాధించబడుతున్న దైవదూత ఢిల్లీలో ఉన్న శ్రీ హజ్రత్ నిజాముద్దీన్ అవులియా రహ్మతుల్లా అలై దర్గా వద్ద ఈ రోజు కదరి మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ప్రభుత్వ విప్ అత్త చాంద్ బాషా హజ్రత్ గారికి చాదర్ సమర్పించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, కడిగిన ముత్యంలా అన్ని సమస్యల నుండి విముక్తి పొందాలని, తనపై బనాయించిన అక్రమ కేసుల నుండి విముక్తి పొందాలని రెట్టింపు ఉత్సాహంతో రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి అధిరోహించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని హజ్రత్ నిజాముద్దీన్ అవులియా ద్వారా అత్త చాంద్ బాషా అల్లాతో వేడుకుంటున్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి నాయకుడిగా గుర్తింపబడిన తన విజన్తో లక్షలాది మందికి ఆరాధ్యుడయ్యారు. ఇలాంటి వ్యక్తి కొడుకుగా శ్రీ నారా లోకేష్ తనకు తాను ఒక లీడర్గా నిరూపించుకున్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కలలు కంటూ తండ్రికి తగ్గ కొడుకుగా కీర్తింపబడి ఎంతో మందికి ఆదర్శంగా ఒక రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీ నారా లోకేష్ క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలన్న ఒక సంకల్పంతో దేశ భవిష్యత్తు దేశానికి వెన్నెముకగా కాగలిగే అవకాశం యువతరానికే ఉన్నందున ఆ యువతకు భరోసా నింపడానికి నా బూతో నా భవిష్యత్తు లాంటి 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే కార్యక్రమాన్ని చేపట్టి అందులో సుమారుగా 2500 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న యువగలం రథసారథి శ్రీ నారా లోకేష్ గారి పాదయాత్ర అధికార పార్టీలో ప్రకంపనం సృష్టిస్తున్న ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం కోసం అధికారులు అక్రమ కేసులు పెట్టిన తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసినా ఏమాత్రం మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఎదుర్కొని గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ ని అల్లా మనోధైర్యం ఇవ్వాలని, మరింత ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించి ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని దైవదూత అయిన శ్రీ హజ్రత్ నిజాముద్దీన్ అవులియా రహమతుల్లా అలై గారి దర్గా వద్ద ముస్లింలకు పవిత్ర దినమైన శుక్రవారమైన ఈ రోజు కదిరి మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ప్రభుత్వ విప్ అత్త చాంద్ బాషా చాదర్ సమర్పించి దువా చేశారు. ఈరోజు భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన హజరత్ నిజాముద్దీన్ అవలియా గారి దర్గాలు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ రాక్షస ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఈరోజు ఈ హజరత్ నిజాముద్దీన్ అవలియా గారి ద్వారా ఆ అల్లాను వేడుకుంటూ దేవుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా అక్రమ అరెస్టు ఖండిస్తూ దేవుడు చంద్రబాబు నాయుడు గారికి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పి రావాలని చెప్పి హజరత్ నిజాముద్దీన్ అవలియా గారి ద్వారా దువా చేస్తూ, ఏదైతే ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు నేనున్నానంటూ మాకు ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారికి కూడా దేవుడు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి, సుఖ సంతోషాలు ఇవ్వాలి, ఆయనకు మనోధైర్యాన్ని నిబ్బరాన్ని ఇచ్చి మాకందరికి కూడా ముందరికి తీసుకెళ్లడానికి దేవుడు ఆయనకు కూడా అన్ని విధాల తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ఈరోజు నిజాముద్దీన్ అవలియా గారి దర్గాలో నిజాముద్దీన్ అవలియా గారిని వేడుకోవడం జరిగింది. కాబట్టి ఈ హజరత్ నిజాముద్దీన్ అవలియా గారి దువా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా కడిగిన ముత్యంలా బయటికి రావాలి, దేవుడు ఆయన ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలి, సుఖ సంతోషాలు ఇవ్వాలి. అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి కూడా దేవుడు ఆత్మస్థైర్యాన్ని నింపి మనోధైర్యాన్ని నింపి మాకందరు కూడా పార్టీని నడిపించడానికి ఆయన ముందరుండి నడిపించాలని చెప్పి ఆయనకు దేవుడు అన్ని రకాలుగా సహకరించాలని చెప్పి ఈరోజు సార్ నిజాముద్దీన్ అవలియా గారిని వేడుకున్నాం. తప్పకుండా ఈ కళ ఈ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అల్లా నిజాముద్దీన్ అవలియాకి ఆస్థాన ముబారక్ చంద్రబాబు నాయుడు కి తరఫ సే ఉనకి రిహాయి కి తరఫ సే సర్కార్ హజరత్ నిజాముద్దీన్ అవలియా ఉనకి సేహత్ సలామతి కి లియే చాదర్ చడవాయి ఔర్ ఉనకి రిహాయి కే లియే
और उनके बेटे लोकेश की भी सेहत और सलामती के लिए उनके लिए दुआ हुई और चंद्र बाबू नायडू के लिए भी सेहत के लिए दुआ हुई। सरकार हजरत निजामुद्दीन औलिया उनको सेहत का फरमाए, उनको जल्द से जल्द रिहाई हो जाए। सरकार हजरत निजामुद्दीन औलिया के आस्थाने में खसूसी दुआ रहे चंद्र बाबू नायडू के लिए।